హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నాను అమ్మా, మీరు కూడా బాగున్నారు నాయిస్తున్నాను. మొన్న అరుణాచలం తిరుపతి వెళ్ళాను కదా, ఈ తిరుపతిలో అదే ఆకాశగంగా పాపనాశనం తిరుగుతాం కదా, ఆ తిరిగే దగ్గర ఎక్కడ కాలు ఆగదు కదా, ఎక్కడన్నా కొండలు కనపడ్డా ఇట్లాంటి ఆళ్ళు కనపడ్డా వీడియోలు తీయటం అలవాటు అయిపోయింది. ఇవన్నీ చూస్తున్నా, ఏమి దొరకట్లేదు. ఇక పాపనాశనంలో ఇదే వీడియో తీసాను అన్న, ఇక్కడ కొండ కనపడింది, కొండలకి చేరణాలు అయింది కదా, అందుకని ఈ కొండన్న ఎక్కుదామని చెప్పి ఈ కొండ ఎక్కుతున్నా. నేనేమో ఒక్కడిని తీసుకునేవాడిని కదా, అప్పుడేమో సరిగ్గా కనపడలా. ఇది చిన్న కొండ అయినా కానీ మా అబ్బాయి తీశాడు, బాగా అనిపించింది. అసలు కొండ ఇదొకటే కొద్దిగా ఎక్కడానికి ఈజీ అని కాదు, కానీ అందరూ ఉన్నారు కాబట్టి ఎవరేం మాట్లాడరు కాబట్టి ఎక్కాను. చూడండి, మా మనవరాలకు టాటా చెబుతున్నా, మీకు కూడా టాటా అనుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న, లైక్లు చేయండి, కామెంట్లు పెట్టండి, షేర్లు చేయండి అమ్మా. అందరూ చిన్న వీడియో ఇది, మీరు కూడా ఇట్లా ఎక్కుతూ ఉండండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు ఒక కుర్రోడు అంటున్నాడులే, మేమే ఎక్కలేకపోతున్నావు తాత, నువ్వెట్ట ఎక్కుతున్నావే అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఎక్కాలనిపిస్తాడు కానీ ముసలింటి పడిచేట్నానా, ఎవరైనా ఎక్కచ్చు, ఎక్కే దమ్ము ఉండాలి ముందు. ప్రతిదీ ఎక్కుతా, ఇక ఈ బాబే అలాగే మనం ఏదైనా ఎక్కుతుంటే మట్టికి ఏది ఆపలేనన్నా, చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది కాలు. హుషారుగా వెళ్ళాలి, హుషారుగా రావాలి.